ఇప్పుడు మనం ఉంది వ్యాలీ ఆఫ్ గైజర్స్ లో. గైజర్ అంటే బేసిక్గా ఎర్త్ లోంచి ఒక స్ట్రీమ్ ఆఫ్ హాట్ బాయిలింగ్ వాటర్ ప్లస్ స్టీము పైకి వస్తాయి అన్నమాట, ఫౌంటైన్ లాగా. కానీ అట్ వెరీ హై టెంపరేచరు ఇంకా హాట్ స్ప్రింగ్స్ని చూడబోతున్నాము. హాట్ స్ప్రింగ్ అంటే న్యాచురల్లీ హీటెడ్ వాటర్ అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను హాట్ స్ప్రింగ్స్ చూసాను కొన్ని, లేలదాకి వెళ్ళినప్పుడు, స్పితి వ్యాలీ వెళ్ళినప్పుడు. కానీ అవి చిన్నవి అనమాట. నాకైతే పెద్దగా ఉన్న హాట్ స్ప్రింగ్స్ కనపడలేదు. ఈరోజు మనం హాట్ స్ప్రింగ్స్ చూడబోతున్నాము, గైజర్స్ చూడబోతున్నాము. గైజర్స్ అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం. మా గైడ్ అక్కడ ఉన్నారు, అక్కడ నుంచి మాట్లాడుతున్నారు. కానీ నాకు అనిపిస్తుంది ఎలా అంటే, ఎలా అనిపిస్తుంది అంటే మా అక్కడ ఉన్న కూడా మాకు అందరికీ ఒక సెట్ ఇచ్చారు, ఇది చెవిలో పెట్టుకోవాలి, క్లియర్గా అనిపిస్తుంది. వాటన్నిటి దగ్గర ఎర్త్ లోంచి పైకి వాటర్ ఇంకా స్టీమ్ వస్తున్నాయి. అసలు ఇవి ఈ గైజర్స్ కమ్చత్కా రీజన్లో ఉన్నాయని వాళ్ళకి ఎలా తెలిసిందంటే, ఆమె ఒక 27 ఇయర్స్ ఓల్డ్ జియాలజిస్ట్ వాల్కినాలజిస్ట్ సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి వచ్చారంట. వచ్చి జస్ట్ ఇలా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇదే ఏరియాలో సడన్గా ఒకటి స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇలా పైకి వచ్చిందంట, అరప్ట్ అయిందంట. సో అప్పుడు ఫస్ట్ టైం తెలిసింది, ఓ ఈ ఏరియాలో గైజర్స్ ఉన్నాయి అని. సో ఆమె వల్ల ఈ వ్యాలీ ఆఫ్ గైజర్స్ డిస్కవర్ అయింది. ఇప్పుడు మనం కూడా కిందకి వెళ్తాము, కిందకి వెళ్ళి ఒక గైజర్ ఎరప్షన్ చూస్తాము లైవ్. కొంచెం దీపావళి అప్పుడు క్రాకర్స్ కాలుస్తున్నప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది కదా, కాలేది ఆ టైప్ వాసన వస్తుంది. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం కదా, కింద నాకు ఒక డిప్రెషన్ లాంటిది కనిపించింది, హోల్ లాంటిది, మేబీ అందులోంచి ఎరప్ట్ అవుతుందేమో. మేబీ అందులోంచి అని అనుకుంటున్నా, కానీ చూస్తే ఇక్కడ చాలా చోట్ల వాటర్ బాయిల్ అవుతుంది, ఇక్కడ అవుతుంది, అక్కడ ఒక చోట అవుతుంది. చూద్దాం మరి మన మెయిన్ ఎరప్షన్ ఎక్కడి నుంచి వస్తుందో. ఇప్పుడు మెట్ల దగ్గర కిందకు వస్తున్నాను కదా, కిందకు వచ్చే కొద్దీ ఆ గైజర్ దగ్గరికి ఫేస్ మీద కొంచెం వేడి తగులుతుంది అనమాట. ప్లస్ ఇందాక చెప్పాను కదా ఒక రకమైన డిఫరెంట్ స్మెల్ కూడా వస్తుందని, కొంచెం కాలినట్టు అది కూడా వస్తుంది. అందరికీ ఒక క్వశ్చన్ ఉండి ఉండొచ్చు కదా, మీకు ఎలా తెలుస్తుంది ఏ టైంకి అది ఎరప్ట్ అవుతుందో, మీరు ఎందుకు వెళ్ళి వెయిట్ చేస్తున్నారు అని. యాక్చువల్లీ నాకు కూడా వచ్చింది ఆ క్వశ్చన్. ఈ గైజర్ ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఆటోమేటిక్గా ఎరప్ట్ అయిపోతుందంట, దానికి అదే ఎవరో బెల్ కొట్టి పద పైకి అన్నట్టు. ప్లస్ ఈ ఏరియాలో గ్రౌండ్ మీద కూడా, అక్కడ చూడండి ఒక చిన్న హోల్ ఉంది, దానిలోంచి కూడా స్టీమ్ వస్తుంది. ఇలాంటి ఇది ఒక్కటే కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా. సో మేము వెయిట్ చేస్తుంది ఈ డిప్రెషన్లోంచి వచ్చే ఎరప్షన్ కోసమే. కొంచెం స్టార్ట్ అయింది చూసారా, ఇదివరకు లాగా ప్రశాంతంగా లేదు, కొంచెం కొంచెం పైకి వస్తున్నాయి వాటర్. యాక్చువల్లీ వెరీ హాట్ వాటర్.
యాక్చువల్లీ కూర్చుని వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఎరప్ట్ అవుతుందా అని. చూసారా అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారు, అది ఎప్పుడు ఎరప్ట్ అవుతుంది పిక్చర్ తీద్దాము అని. ఈ పర్టికులర్ గైజర్ని ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని బిగ్ గైజర్ అంటారంట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వాటర్ పైకి కిందకి వెళ్తూ, దానిలో బేసిక్గా అదంతా బాయిలింగ్ వాటర్, మోర్ దాన్ 300 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంటుందంట దాని టెంపరేచరు. దీని అరప్షన్ వన్స్ స్టార్ట్ అయ్యాక ఆ వాటర్ పైకి 12 మీటర్స్ వరకు వస్తుందంట. చాలామందిని చూడటానికి ఎందుకు వస్తారంటే దీని ఎరప్షన్ చాలా క్లాక్డ్ అనమాట. మామూలుగా ఎప్పుడు ఏ గైజర్ ఎరప్ట్ అవుతుందో తెలియదు, కానీ ఇది మాత్రం క్లాక్లో టైం సెట్ చేసినట్టు ఎవ్రీ 1 hour 20 minutes కరప్ట్ అవుతూ ఉంటుందంట. సో నా గైడ్ వచ్చి ఇప్పుడే చెప్పెళ్ళారు కరప్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది, బాయిలింగ్ స్టార్ట్ అయింది, కెమెరాస్ పట్టుకొని రెడీగా ఉండు అని. 300 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటేనే అప్ప అనిపించింది, అది ఇంకా 12 మీటర్స్ పైకి లేవటం అంటే ఎంత ఎత్తో చూడండి. ఇంకా బై మిస్టేక్ కానీ మన మీద పడితే ఇంకా అయిపోయినట్టే. స్టార్టింగ్ చూసారా కొంచెం కొంచెం పైకి వస్తుంది, హైట్ పెరుగుతుంది, ఇంటెన్సిటీ పెరుగుతుంది, బయటకు వచ్చే వాటర్ కూడా పెరుగుతున్నాయి. ఓ రాకెట్ లాగే వెళ్తుంది, రాకెట్ లాగే వెళ్తుంది వాటర్ పైకి. ఈ వాల్యూ ఆఫ్ గైజర్స్లో ఉన్న గైజర్స్కి ఇందాక మనం చూసాం కదా హెలికాప్టర్లోంచి 2 వాల్కెనోస్, వాటిల్లో ఒకటి ఎనర్జీ సప్లై చేస్తుంది. ఇప్పుడు మనం ఈ గైజర్లో చూసే ఇంటెన్సిటీ, ఆ టెంపరేచర్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ ఇదంతా ఆ ఎనర్జీ వల్లే. అసలు నేచర్లో ఎన్ని వండర్సో కదా, ఇంకా కూడా కాలిపోయిన వాసన వస్తూనే ఉంది. మళ్ళీ అరప్షన్ అయిపోయాక చూడండి నార్మల్ అయిపోతుంది. ఇందాకంత వాటర్ పైకి రావట్లేదు, ఇందాకంత స్టీమ్ పైకి రావట్లేదు, ఆ ఇంటెన్సిటీ లేదు. మళ్ళీ 1 hour 20 minutes వెయిట్ చేస్తే సేమ్ ప్రాసెస్ రిపీట్. దిగేటప్పుడు తెలియలేదు కానీ బాగానే కిందకి వెళ్ళాము, ఎక్కేటప్పుడు తెలుస్తుంది అంతా. మళ్ళీ తెలుసా యోగాలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, బ్రీతింగ్ టెక్నిక్స్, వాటి వల్ల మనం ఎన్ని మెట్లు ఎక్కినా కూడా మనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే కాళ్ళ నొప్పులు రావచ్చు ఎక్కి ఎక్కి అలసిపోయి, బట్ బ్రీతింగ్ ఇష్యూస్ అయితే రావు. సో ప్రస్తుతం అదే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఎన్ని గైజర్స్ ఉన్నాయో, ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నట్టున్నాయి అన్ని కలిసి. ఫ్యూ ఇయర్స్ ముందు ఇప్పుడు మేము వచ్చినట్టే కొంతమంది ఎక్స్కర్షన్కి వచ్చారంట. వచ్చి వాళ్ళు హెలికాప్టర్లోంచి దిగి కిందకి వెళ్ళారు గైజర్ని చూడటానికి. వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు పైనుంచి స్టోన్స్ అన్నీ పడి ఒక పెద్ద న్యాచురల్ డిజాస్టర్ జరిగిందంట. కానీ లక్కీగా ఎవరికి ఏం కాలేదు, అందరూ కింద ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా వాళ్ళందరినీ మళ్ళీ హెలికాప్టర్లో ఎక్కిచ్చేసి ఇవాక్యుయేట్ చేసేసారంట. అలాంటిది అసలు ఎప్పుడు జరగకూడదు, ఈరోజు అయితే అస్సలు జరగకూడదు. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఉన్నట్టున్నాయి గైజర్స్. ఓ ఇక్కడ కూడా ఉన్నట్టుంది. ఇంకొకటి ఉంది ఇక్కడ, కింద స్టవ్ పెట్టి బాయిల్ చేస్తున్నట్టుంది. ఓ ఇది అసలు చూడండి, ఇక్కడ 2 గైజర్స్ ఉన్నాయి, అటొకటి ఇటొకటి. ఈ వాటర్ కలర్ వల్ల ప్యాంగోంగ్ లేక్ లా ఉంది కొంచెం. ఎన్ని గైజర్స్ ఉన్నాయో, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ. ఇట్లా వాటర్ కొన్ని 80 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉందంట, కొన్ని 120 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉందంట.
ఈ మడ్ గైజర్ రెయిన్ తర్వాత ఇలా పైకి మడ్ని స్ప్లాష్ చేస్తూ ఉంటుంది. ఫనీగా ఉంది కదా. ఇవి ఇప్పుడు నార్మల్ వాటర్ బాడీలో ఉంది కానీ ఇది కూడా ఎప్పుడో ఒకసారి గైజర్ అయ్యి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రేవ్ స్టోన్, అది ఇక్కడికి వచ్చి ఈ వ్యాలీ ఆఫ్ గైజర్స్ని కనిపెట్టిన జియాలజిస్ట్ అండ్ వాల్కనాలజిస్ట్ ఉన్నారు కదా, ఆమెదంట తన 96 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. తన లాస్ట్ విష్ తన బాడీ ఇక్కడే ఉండాలి అని. సో ఇక్కడ వాల్కనాలో లావాతో పాటు తన యాషెస్ని కూడా పెట్టారు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్. హ్యాపీ సోల్, తనకు కావాల్సినట్టు ఉంది చనిపోయాక కూడా. స్టార్ట్ అయ్యి అందరం మళ్ళీ హెలికాప్టర్ దగ్గరికి వెళ్తున్నాము నెక్స్ట్ ప్లేస్కి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.